ఇంకోసారి తిరుమల రెడ్డి జోన్ రెడ్డి గారు సార్, తిరుమల రెడ్డి జోన్ రెడ్డి గారు అతను 1,09,000 రూపాయలు చేస్తాం యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ నేను గత సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు నేను గత సంవత్సరం డిమాండ్ చేసుకున్నాను సార్, మొన్న పోయి మన స్టేట్మెంట్ ఇస్తారా పోయింది 1,00,000 రూపాయలు సార్, 1,00,000 రూపాయలు నా పేరు మీద లక్ష, మా భార్య పేరు మీద లక్ష లోన్ తీసుకున్నాను సార్. లక్ష అయ్యి నేను మా భార్య సరే 1,00,000 తీసుకున్నాను సార్. ఒకటే బ్యాంక్ మంజుల ఇద్దరు తీసుకున్నాను. పెద్దలు రైతులందరికీ తెలుసు, వాస్తవాలు అనేది అందరికి తెలుసు కాబట్టి, కొందరు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా రైతు రుణమాఫీ కాలేదు అనేటందుకు వీరికి నియమ నిబంధనలకు లోబడి ఉంటే, కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ధారణ అయి ఉంటే, రేషన్ కార్డు విషయంలో ఇబ్బందులు లేకపోతే, ఆధార్ కార్డు విషయంలో ఇబ్బంది లేకపోతే, బ్యాంకులలో రెన్యువల్ చేస్తా ఉంటే సరిగా డేటును నిర్ధారణ చేయకపోతే బ్యాంకులకు కొంత ఇబ్బంది ఉన్నది. కాబట్టి రుణమాఫీ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా ఉన్నారంటే, ఈ రాష్ట్రాన్ని ఎంతో మంది చేసుకున్నారు దాస్తున్నారు, కానీ రైతుగా రైతు బిడ్డగా నేను 2,00,000 రూపాయలు రాహుల్ గాంధీ చెప్పాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను చెప్పినా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ఖచ్చితంగా అని చెప్పి ఒక సదుద్దేశం తెలుపుతున్నాడు. భగవంతుని సాక్షిగా చెప్పాడు. ఇవాళ కొందరు చెప్తా ఉన్నారు అబద్ధాలు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని పక్కకెట్టి ఆ దోపిడి దొంగలు కాంట్రాక్టర్లతో 50,000 కోట్లు ఇచ్చారు, వాళ్ళకు కొంత ఇచ్చి రాష్ట్రం అప్పులకు పైనప్పటికీ రైతు ముఖ్యం. రైతు వాళ్ళ గ్రామాలలో అందరిని ఆదుకున్నాడే రైతు కాబట్టి రైతును ఆదుకుంటే తప్పు లేదు. రైతు నిలిచిపెట్టి ముచ్చట్లేదు, అది పట్టుకునే తిరుగుతా అయ్యిందాక ఇసం ముచ్చట్లేదు కాబట్టి నేను ఇంట వార్తలు ఉన్నా ఎవరింత ఇంట వార్తలు నేను తర్తా ఉన్నా అందరికీ రాకూడంగా నేను శ్రద్ధ వహిస్తా. తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమా చేసే తీర్థమని చెప్పి చెప్పుకుంటే ఈ అవకాశం మీరు ఎక్కడ అందులో పడకండి. ఇంకో కాలం కూడా చెప్పినాం, ప్రభుత్వం షెడ్యూల్ ఫిక్సప్ చేస్తుంది, ఏదో 2,00,000 మీద ఏదో 10,000, 20,000, 30,000, 50,000 ఉంటది, అది కూడా కన్సిడర్ చేయమని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులకు అడిగినాం, మంత్రిని కూడా అడిగినాం. సరే అందరు ఎమ్మెల్యేలు అడుగుతారు, ఇందిట్లో ఇంకొక ఐదు ఇంకొక 100-200 కోట్లే కదా చూద్దామని చెప్పుకుండగా వాళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టారు. తప్పకుండా షెడ్యూల్